शतमानं भवति। ఏమండి ఏంటండి అలా చూస్తున్నారు? కోర్టుకి టైం అవుతుంది. వెళ్ళాలని లేదు మీనాక్షి. వెళ్ళాలని లేదా? ఎలా వెళ్ళాలి? అక్కడ జరిగేదంతా తెలిసి ఎలా వెళ్ళాలి? మొన్నటికి మొన్న మన అమ్మాయి అదృష్టం బాగుండి అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండాలని రాసి పెట్టుండడం వల్ల ఆ రోజు విడాకులు తప్పిపోయాయి. కానీ ప్రతిసారి అలాగే జరుగుతుందా చెప్పు? ఎంతటి వాళ్ళైనా విధికి తల వంచాల్సిందేగా. కానీ మీరు నిన్న భానుతో కోర్టుకు తప్పకుండా వస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నారేంటండి? అన్నాడు భానుతో అలాగే అన్నాను. మాట చెప్పడమైతే చెప్పేశాను. కానీ ఇప్పుడు అక్కడ జరిగేది ఫేస్ చేసే ధైర్యం లేక వెళ్ళలేకపోతున్నాను. ఆ జడ్జిమెంట్ని తలుచుకుంటుంటేనే గుండెల్లో భయం వేస్తోంది. ఎంత ఆలోచించినా అప్పుడు రాము విషయంలో జరిగిన దాంట్లో అసలు నా తప్పున్నట్టు అనిపించట్లేదు మీనాక్షి. ఎవరికి చెప్పినా ఆ సంఘటనలో నా తప్పు లేదనే చెప్తారు. కానీ ఊర్మిళ మాత్రం నేనే నేరం చేశానని ఎందుకు అనుకుంటుంది? నా మీద పగపట్టి ఆ పగని నా కూతురు మీద తీర్చుకోవాలని ఎందుకు చూస్తోంది? తనకే శిక్ష వేయాలని ఎందుకు అనుకుంటోంది? ఎందుకు మీనాక్షి? ఏమండి ఊరుకోండి, బాధపడద్దు. ఇది మన తలరాత అనుకుందామండి. మనం ఏ జన్మలోనో చేసిన పాపం అండి. తప్పదు, మనం భరించాల్సిందే. అంతే, భరించాల్సిందే. కోర్టుకి టైం అవుతుంది, వెళ్దాం. వైశాలి, సతీ. ఏంటి పెదనాన్న? ఇక మేము కోర్టుకు బయలుదేరుతాం, వస్తాంరా. వెళ్ళండి పెద్దయ్యా, వెళ్ళి భానుమతిని తీసుకొచ్చేయండి. మనం బాగా చూసుకుందాం, చాలా బాగా చూసుకుందాం పెద్దయ్యా. వాళ్ళు ముఖం మీద కొట్టినట్టు సంతోషంగా బతుకుదాం. తీసుకొచ్చేయండి పెద్దయ్యా. బాణమ్మ లాంటి లక్ష్మీదేవిని దగ్గర ఉంచుకునే అదృష్టం లేదు వాళ్ళకి. వెళ్ళి తీసుకొచ్చేయండి పెద్దయ్యా, తీసుకొచ్చేయండి. ఇప్పుడేం చేయాలి? ఈరోజు ఇంకాసేపట్లో భానుకి డివోర్స్ అయిపోతాయి. పాపం భాను ఎలా ఉందో. ఈ టైంలో భానుకి ఫోన్ చేయకూడదు, తను చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. చాందనికి చేద్దాం. భాను గురించి చేశాను. ఎలా ఉంది తను? ప్రాణం లేని మనిషి ఎలా ఉంటుంది పార్దో? జీవోత్సవంలా అలాగే ఉంది. ఇంతకు ముందు దాకా ఎంతో హుషారుగా చూసే కంటితో ఇప్పుడిలా చూస్తుంటే నాకు మంచినీళ్ళు కూడా తాగబుద్దవట్లేదు పార్దో. ఏంటో ఇప్పటికిప్పుడు ఏదో అద్భుతం జరిగి ఆ విడాకులు ఆగిపోతే బాగుండని అనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా చేసి ఇదంతా ఆపేస్తే బాగుండని అనిపిస్తుంది పార్దు. వద్దు చంద్రి, నువ్వు అలా అనద్దు. మేమంతా ఉండి ఏం చేయలేకపోతున్నామని చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. లేదు పార్దు, నీ గురించి కాదు. మా డాడీ మావయ్య వాళ్ళెవ్వరూ ఏం చేయలేకపోతున్నారని బాధపడుతున్నాను. నీకే ఇంతలా అనిపిస్తుంటే పాపం మీ అన్నయ్య పరిస్థితి ఏంటి చాంద్రి? తను ఎంత బాధపడుతున్నాడో, లోపల ఎంత ఏడుస్తున్నాడో. అవును, అన్నయ్యకి భాను అంటే చాలా చాలా ఇష్టం. భాను ఇక్కడికి వచ్చిన కొత్తలో పెద్దగా పట్టించుకోలేదు, కానీ నిదానంగా భాను మీద చాలా ప్రేమ పెంచేసుకున్నాడు. ఇంట్లో ఉంటే ప్రతి చిన్న పనికి భాను 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 అని పిలుస్తాడు. ఎలా తట్టుకుంటాడో ఏంటో, నాకంతా అయోమయంగా ఉంది. వద్దు చాంద్రి, నువ్వు ఇంకేం చెప్పద్దు. నేను ఎనీ టైం ఏడ్ చేసేలా ఉన్నాను. వీలైతే భానుకి ధైర్యం చెప్పు. కార్తిక్ జాగ్రత్త. ఈ టైంలో నేను డాడీ రావాలనుకున్నాం, భాను పక్కనే ఉందాం అనుకున్నాం, కానీ మేము వస్తే మీ మమ్మీ అస్సలు ఊరుకోదు. ఇట్స్ ఓకే పార్దు, నాకు అర్థమవుతుంది. నా పరిస్థితి కూడా నీలాగే ఉంది. సరే, బాయ్ బాయ్. ఆంటీ ఆంటీ, కోర్టుకి టైం అయిపోతుంది. ఫస్ట్ కేసు హియరింగ్ మనదే అన్నారు కదా, త్వరగా రండి. వస్తున్నా నీలిమా, జస్ట్ 2 minutes. త్వరగా రండి ఆంటీ. వస్తున్నా. ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఓ, ఇంకా నీకు ఇంటికి వచ్చే అవకాశం ఉండదేమో అని వచ్చావా? నీ ఫ్రెండ్ ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు తొడుతామని వచ్చావా? అవును, మరి భాను క్లోజ్ ఫ్రెండ్ అదే మీ అన్నయ్య రాలేదా? అతనైతే బాగా కన్సల్ట్ చేస్తాడు కదా క్లోజ్ ఫ్రెండ్ని. నువ్వెంత సీరియస్గా చూసినా నాకు అస్సలు లెక్కలేదు. వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఒక మనిషికొచ్చిన అతిపెద్ద కష్టానికి కారణమైన నీకు ఆ కష్టం తీర్చడం చాలా ఈజీ అయినా తీర్చకుండా నీ స్వార్థం కోసం సంతోషపడుతున్న నీకు ఒక రోజొస్తుంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎగిరావో అంత ఎత్తు నుండి కిందకు పడే రోజు వస్తుంది. ఆ రోజు నీకు అర్థమవుతుంది నా చూపుకు అర్థం ఏంటా అని. పోవే, నీ చూపుని నీ మాటని ఎవరు లెక్క చేస్తారు? నువ్వెందుకొచ్చావే? కోర్టు తీర్పు రాగానే నేను అటునుంచి అటు ఇంటికి కదా వెళ్తాను. ఆ మాట నీ గొంతులోంచి వచ్చిందా? నీ గుండెల్లోంచి వచ్చిందా? నేను ఇంకా బాధపడుతున్నానా లేదా అని ప్రశ్నిస్తున్నావా రాము? అంటే బాధ లేదా? బాధ ఉంది అంటే కష్టం తీరిపోతుందా? కష్టమైనా ఇష్టమైనా బాధ అయినా బరువైనా ఇంకా భరించాల్సిందే కదా రాము. పడ్డాను, చాలా కష్టపడ్డాను. నా బాధ తీరిపోతుంది అనే ఆశ చావక చాలా కష్టపడ్డాను. ఏ చిన్న అవకాశం వచ్చినా అది నా బాధని తీర్చడానికే వచ్చిందనుకున్నాను. కానీ వచ్చేసింది రాము, నేను వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది. ఇక నుంచి నేను ఇప్పటి వరకు చూడని కొత్త జీవితాన్ని అనుభవించాల్సిందే. ఆ కొత్త జీవితంలోకి నేను మీ అందరినీ బాధ పెడుతూ వెళ్ళాలి. ఆ ఒంటరి ప్రయాణానికి నేను అలవాటు పడాలి. ఏడుస్తూ కూర్చుండిపోతే ఏం జరగదు కదా రాము. నాకిదే భయంగా ఉంది. నువ్వు ఏడవకుండా ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే నీ ధైర్యం చూసి నాకు భయంగా ఉంది. ఎందుకే భయం? నేనేం పోగొట్టుకున్నానని భయపడాలి? నా భర్తతో కలిసి బతకలేకపోతున్నాను అంతేగా. నేను బ్రతికే ఉంటాను. కాకపోతే నేను అందరినీ బాధ పెడుతూ నాకు నచ్చినట్టు చేసిన రోజుల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇప్పుడు అందరినీ ఒకచోట సంతోషంగా చూడాలి అనుకుంటున్న వేళ ఇంత బాధ ఎందుకు వచ్చిందా అని తెలియట్లేదు. ఏమే, ఇంత బాధపడుతూ కూడా నీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే ఆ కన్నీళ్లు నీ గుండెలో పేరుకుపోతాయే. ఆ బరువు నీ గుండె తట్టుకోలేదు. ఏడ్చేవే, ఒక్కసారి ఏడ్చే. ఒక ఏడుపుతో తీరిపోయే బాధ కాదు, కాస్త కన్నీళ్లతో తెగిపోయే బంధము కాదు. ఎన్నాళ్లుగా నా గుండెల్లో పేర్చుకుంటూ దాచుకున్న నా సంతోషాలు, నా ఆనందాలు అన్నింటినీ బయటికి తోసి నా కళ్ళ ముందే ఏరుకునే రోజొచ్చింది. వాటన్నింటినీ తిరిగి చూసుకుంటూ అలా బతికేస్తాను. కానీ ఏడవను రాము, నేనేడవను. చాందిని, చాందిని వస్తున్నాను మమ్మీ. చెప్పు మమ్మీ. హలో ఊర్మిళ, ఇక్కడ నీ కూతురు చావు బతుకుల్లో ఉందే. అవునే, ఇది గదిలో నడిపేసుకుని చెయ్యి కోసేసుకుందే. నా మనవరాలు చావు బతుకుల్లో ఉందే. కార్తీక్ వస్తున్నానమ్మా. నమ్మక తప్పని నిజమైన రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను దిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. పదండి, కోర్టుకు వెళ్దాం. నేనెందుకమ్మా కోర్టుకి? ఎందుకు అంటే నీకు ఇంట్లో ఏమైనా పనుందా? పనా? ఏం లేదు. మరి రావడానికి ఏంటి ఇబ్బంది? ఇబ్బందా? అలా ఏం లేదు. చూడు, నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా విడాకులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాదు చనిపోయినటువంటి మీ అన్నయ్య కూడా కోరుకుంటున్నాడు అందుకని అన్నయ్య కోరిక తీర్చాలని నువ్వు అనుకోవడం లేదా అదేంటమ్మా నాకు నాకు చెడు ఖాళీగా ఉన్న బ్రెయిన్ లోకి భూతాలు వచ్చి చేర్తాయి మైండ్ ని చెడగొడతాయి అందుకని చెప్పేసి నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండి నీ బ్రెయిన్ పాడు చేసుకొని నా రాతను మార్చేయొద్దు నువ్వు ఇంకేం మాట్లాడకుండా పద మమ్మీ నేను కూడా రావట్లేదు కోర్టుకి తెలుసు నాకు తెలుసండి అయినా కొడుకు మీద కుటుంబం మీద కంటే మీకు మీ స్నేహితుడి మీదే ప్రేమ ఎక్కువ కదా పాపం అతనికి కష్టం వస్తుంటే మీరెలా చూడగలరు ఏంటమ్మా నువ్వు కూడా కదలకుండా అలాగే చూస్తున్నావేంటి అంటే నువ్వు కూడా రావట్లేదా నేను వచ్చి అక్కడ ఏం చెయ్యాలి అక్కడ జరిగేదేమైనా పెళ్ళా పేరంటవా అయినా పెళ్లిని పెటాకులు చేయడమే కదా అంత శుభకార్యానికి ఎంతో అశుభాన్ని మూట కట్టుకున్నదాన్ని నేనెందుకు రావడం జీవితపు అంచు మీద నిలబడి అస్తమించడం అంటే ఏంటో తెలుసుకుంటున్న నాకు కావాల్సింది చేదు అనుభవాలు కాదే సంతోషకరమైన ముగింపులు భవిష్యత్తు చీకటైపోతున్న అమ్మాయి కళ్ళల్లో భయాన్ని బాధని నేను చూడలేనమ్మా నేను రాను నువ్వు వస్తావు అని అనుకోవడం నా పిచ్చి ఊహ కార్తీక్ త్వరగా పదండి కోర్టుకు టైం అవుతోంది పది కార్తీక్ ನಾನಿಡೆ ನನ್ನೇ ಕಾದನಿ ನೀ ಕೈ ಬೆದಿಕೇನಾ ಪ್ರಾಣಮೇ ಒಂಟರೈ ಪಾದಮೇ ಕದಿಲೇನಾ ನೀ ತೋಡೇಲೇ ನೀ ಪಯನಂ ಏಟೋ ತಿಳಿಸೇನಾ ಚರಿಸಗಮೈ ಜ್ಞಾಪಕಾಲು ಚದಿರಿಪೋಯೇನಾ ನುವ್ವು ಗತಮೈ ಊಹಲು ಎಗತಾಳಿ చేసేನಾ ಅರೆ ಮಾಟಲತೋನೇ ಯುದ್ಧಂ చేసి ಮೌనం నేను గెలిచానా భాను భాను జాగ్రత్త బామ్మ మామయ్య మోసం చేస్తూ ఇకపై బ్రతికేదేలాగే ఊపిరే ఆవిరై కన్నీరే మిగిలేనా నానిడే నన్నే కాదని నీ కై వెదికేనా ప్రాణమే ఒంటరై పాదమే కదిలేనా నీ తోడేలే నీ పయనం ఏటో తెలిసేనా ఏవండి ఒక్క నిమిషం ఆగుతారా ఏ ఎందుకు మంచి ముహూర్తంలో బయలుదేరితే విడాకుల నుంచి తప్పించుకోవచ్చునా నీలిమా యు జస్ట్ షట్ అప్ భాను ఏంటి ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తాను త్వరగా రమ్మని చెప్పు ఏం మర్చిపోయిందో క్షమించండి ఇన్ని నెలలు నాకు తోడుగా ఉండి నా కష్టాలు విని నేను పడ్డ బాధలన్నీ చూసి నా కోదార్పునిచ్చిన మీ అందర్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి చా కోటికి టైం అయిపోతుంటే ఇలా టైం వేస్ట్ చేస్తుందండి మీకు ప్రాణం లేకపోవచ్చు మీకు మాటలు రాకపోవచ్చు కానీ నాకు బాధ వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఈ గదిలో కూర్చుంటే మీరే నాకు తోడుగా నిలబడ్డారు మిమ్మల్ని చూసి మీతో మాట్లాడుతూ ఉంటే నా మనసు ఎంతో తేలిగ్గా అనిపించేది అందుకే మీరంతా నాకు ఆత్మీయులు నాకు ఫ్రెండ్స్ अरे टाइम అయిపోతుంది త్వరగా వెళ్ళాలి।